అందరికీ నమస్కారం. నేను మీ అను చౌదరి, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈ రోజు మనం స్త్రీలకు సంబంధించిన హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుందాం అండి. సో వాటిలో ఏంటి అని మనం ఈరోజు చెప్పుకుంటే, చాలా మంది స్త్రీలకు ఏంటంటే యోని భాగం అనేది చాలా లూజ్గా ఉండడం, వాళ్ళకి లైక్ తెల్ల బట్ట లేదా తెల్ల మైలు ఆర్ వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా అవుతూ ఉండడం, కొంచెం వాళ్ళు పర్సనల్ ఇష్యూస్ ఫేస్ చేయడం ఫ్యామిలీతో హస్బెండ్తో డైవర్సల్ వరకు వెళ్ళడం ఇలా జరుగుతుంది ఈ రోజుల్లో. సో అసలు లేడీస్ కి ఈ ప్రాబ్లం రావడానికి రీజన్స్ ఏంటి, దీనికి అసలు క్యూరబుల్ ఉందా లేదా, ఉంటే దీన్ని ఎలా మనం ఆయుర్వేదంలో క్యూర్ చేసుకోవాలని చెప్పి నేను మీకు ఈ రోజు చెప్తాను. సో అదేంటి అంటే, మనం లైక్ చెప్పుకుంటే ఏంటంటే, స్త్రీలు ఉంటారండి వాళ్ళు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత డెలివరీస్ అవ్వాలి. సో ఆ డెలివరీస్ ఏంటంటే, నార్మల్ డెలివరీస్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఆ భాగం అనేది కొంత లూజ్ అవుద్ది. అండ్ కొంతమందికి ఏంటంటే బై బర్త్ జీన్స్ వల్ల కూడా సో వాళ్ళకి ఆ విధంగా ఉండొచ్చు. అండ్ కొంతమంది మహిళలకు మాత్రం ఏంటంటే విచ్చలవిడి జీవితం గడిపే స్త్రీలకు ఈ విధంగా ఉండొచ్చు ఒకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే, సరైన ఆహారం, పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా మన శరీరంలో మన పార్ట్స్ కూడా సో తగిన ఆకృతిని ఆకారం లేకుండా తయారవుతాయి. సో అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకునే ఆహారం సరిగ్గా ఉండాలి. అండ్ ఏంటంటే, యోని భాగం లూజ్ అవ్వడం, కొంతమంది భార్య భర్తలు పర్సనల్ గా గొడవలు పెట్టుకోవడం, విడాకులు తీసుకోవడం ఇష్యూస్ వల్ల ఒకళ్ళకొకళ్ళ వాళ్ళ దాంపత్య జీవితం లైక్ సంతోషంగా లేదని చెప్పి ఇలా జరుగుతుందండి ఈ రోజుల్లో. కానీ ఇలాంటి వాటి విడాకుల వరకు వెళ్ళకూడదు. సో కొంచెం కూర్చొని మాట్లాడుకొని సో ఆ ప్రాబ్లాన్ని క్యూర్ చేసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే లైఫ్ అనేది, పెళ్ళి అనేది ఒకసారి అందంగా ఉంటుంది, సెకండ్ టైం ఏది మనం అనుకున్నంత అందంగా ఉండదు. చిన్న చిన్న కాంప్రమైజెస్ అని కూడా ఉండాలి మనకి ఫ్యామిలీలో. అండ్ ఏదన్నా మిస్టేక్ ఉన్నా, ఏదన్నా హెల్త్ ప్రాబ్లం ఉన్నా ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకొని దాన్ని మీరు సాల్వ్ చేసుకోండి, ఓకేనా? సో అయితే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లేడీస్కి ఏంటి అంటే, దాన్ని మనం ఫస్ట్ మజిల్ బిల్డప్ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఆ వజినల్ టిష్యూస్ ఏవైతే ఉంటాయో అవనేవి స్ట్రాంగ్ అవ్వడానికి మనం కొంత ఎక్సర్సైజులు చేసుకోవాలి, అంటే కొంత ఫుడ్ ద్వారా తీసుకుంటూ ఉండాలి. సో ఈ యోని భాగం మనకి టైట్ కావడానికి ఎలాంటి అంటే, కెగిల్ అని ఒక ఎక్సర్సైజ్ ఉంటుందండి, అండ్ ఆ ఎక్సర్సైజ్ చేయండి. అండ్ లైక్ వాకింగ్ అలాంటివి చేస్తూ ఉండండి. ఆ వాకింగ్ కూడా ఫ్లాట్ వాల్, లైక్ ఫ్లాట్ గా ఉండే దాని మీద చేయకూడదు, అప్ అండ్ డౌన్స్ ఉండే దాని మీద వాకింగ్ అనేది చేస్తూ ఉంటుండాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి, నిద్ర అనేది 6 to 8 hours ఈ మధ్య నిద్రపోతే చాలా హెల్తీగా ఉంటారు, అండ్ వీళ్ళకి బాడీలో మజిల్ బిల్డప్ కూడా కరెక్ట్ గా ఉంటుంది. ఇది ఒకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి, వీళ్ళు ఆయుర్వేదంలో కొన్ని ఆయుర్వేద మూలికలు చెప్తాను, అవి సేకరించి వాడండి. అవేంటి అంటే, అశ్వగంధ, శతావరి, గోక్షూర, సుగంధ పాల, వేర్ల చూర్ణం, ఇవి మీకు బయట దొరుకుతాయండి. ఇవి ఒక్కొక్కటి 100 grams అలా తీసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని డైలీ ఉదయం 1 spoon, సాయంత్రం 1 spoon డికాషన్ లో పెట్టుకొని తాగండి. అండ్ దీనికి సంబంధించిన ఆయిల్స్ మన దగ్గర దొరుకుతాయి. సో ఇదిగోండి ఆయిల్స్. సో ఈ ఆయిల్స్ అప్లై చేసుకుంటే కూడా మీకు ఈ ప్రాబ్లం అనేది కొంత క్యూర్ అవుతుంది, అండ్ వజినల్ టిష్యూస్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. సో ఎవరైనా ఈ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ఉంటే స్కూల్ మీద కనపడుతున్న నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.